ప్రస్తుతం భారత సినిమా ఇండస్ట్రీ అంతా RRR సినిమా గురించే చర్చించుకుంటోంది. ఒకవైపు బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడం, అటు టాలీవుడ్లోనే రెండు టాప్ సినిమా కాంపౌండ్స్కి చెందిన యంగ్స్టర్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ NTR కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ కావడంతో RRR సినిమాపై మామూలు బజ్జు లేదు. 1000 కోట్ల వసూల టార్గెట్తో ఈ సినిమా బాక్సాఫీస్ దండయాత్ర స్టార్ట్ చేయనుంది. 3 ఏళ్ల నుంచి ఈ సినిమాపై ఎన్నో చర్చలు, 1-2 కాదు 3 సార్లు రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాక కూడా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తోంది. RRR ట్యాగ్ లైన్ చూస్తేనే అరివీర భయంకరంగా కనిపిస్తోంది. రౌద్రం రణం రుధిరం అన్న పవర్ఫుల్ పదాలను చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్ రౌద్రం ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది. అటు NTR ఇటు చరణ్ అభిమానులందరూ కూడా ఈ సినిమా కోసం మామూలుగా వెయిట్ చేయడం లేదు. రిలీజ్కి మరో 9 రోజులు ఉండగానే ఎక్కడికక్కడ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోస్ కోసం భారీ ఎత్తున లాబింగ్ నడుస్తోంది. ఇక యంగ్ టైగర్ NTR విషయానికొస్తే చిన్న వయసులోనే వైవిధ్యమైన పాత్రలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. బాలరామాయణం సినిమాలో రాముడిగా మెప్పించి అప్పుడే తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్న తారక్ యమదొంగ సినిమాలో యంగ్ యముడిగా అల్లకల్లోలమే రేపారు. ఈ తరం జనరేషన్ హీరోల్లో ఏ పాత్రలో అయినా నటించగల హీరో NTR మాత్రమే. జైలవకుశ సినిమాలో 3 విభిన్నమైన పాత్రలు చేసే సాహసం ఇప్పుడు ఎవరు చేయరు, చేయలేరేమో అని చెప్పాలి. ఇక RRR తారక్ ఆదిలాబాద్ మన్యం వీరుడు కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నారు. కొమరం భీం గోండు జాతి గిరిజనుల కోసం బ్రిటిష్ వారు నైజాంపై పోరాటం చేసిన మహోన్నత యోధుడు, వారి ఆరాధ్య దైవం. చరిత్రలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పైగా అల్లూరి సీతారామరాజు పాత్రకి పోటీగా నటించడం అంటే మామూలు విషయం కాదు. నిన్న రిలీజ్ అయిన ఎత్తర జెండా పాటలో NTR లుక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అందులో పంచికట్టుతో NTR కనిపించిన లుక్ నందమూరి అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఒకచోట అచ్చుగుద్దినట్టు తన తాత NTR లుక్లో కనిపించడంతో ఇప్పుడు ఈ ఇద్దరి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అయితే NTR తన తాతను అచ్చుగుద్దినట్టు పోలి ఉన్నాడని కొందరు కామెంట్స్ చేస్తారు.